శంకర్ ఒక అద్భుత వ్యక్తి. ఆయన చేతిలోంచి వచ్చిన సినిమానే 2.0. ఇప్పుడు రజనీకాంత్కి ఎంతో ఊరటనిచ్చింది ఈ సినిమా. అఫీషియల్ కలెక్షన్స్ లైకా ప్రొడక్షన్స్ వారు అనౌన్స్ చేశారు 4 రోజులు 400 కోట్లు. ఇది ఒక అద్భుతం, మహాద్భుతం, మామూలు విషయం కాదు. రోజుకు 100 కోట్ల చొప్పున వసూలు చేయటం అంటే ఆ స్టామినా ఎలా ఉండాలి అంటే ఒక బాహుబలికి చెల్లింది. ఆ తర్వాత ఇప్పుడు 2.0కి ఆ స్టామినా సరిపోయింది. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవటం మూవీ క్రిటిక్స్కే కాదు విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. 2 రోజులు స్టడీగా ఉన్నాయి, అంతే తగ్గిన తర్వాత. శని ఆదివారాలు మామూలుగా లేవు. కలెక్షన్ల కనకవర్షం కురిసింది, దూసుకుపోతుంది. ఓవర్సీస్లో అయితే $4 మిలియన్కి దగ్గరైంది. ఇండియాలో వచ్చేటప్పటికీ మామూలుగా లేవు. ఆదివారం ఒక్కో చోట ఒక్కో స్టైల్లో కలెక్షన్లు కుమ్మేశాడు. ఇక బాలీవుడ్లో 100 కోట్లకి దగ్గరవుతుంది. తమిళనాడులో కూడా కుమ్మేశాడు. ఇక ఏపీ తెలంగాణ కలిపి ఆదివారం ఒక్కరోజు 9 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది అని వార్తలు రావడంతో ఇప్పుడు నివ్వెరపోతున్నారు మూవీ క్రిటిక్స్. ఎందుకంటే రకరకాల దుష్ప్రచారాలు ఆరంభించారు. మీకు తెలుసు, బాహుబలిపై కూడా ఇటువంటి నెగిటివ్ ప్రచారాలు ఆరంభించారు. అయినా సరే కంటెంట్ కత్తిలాగుంది కాబట్టి ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు, సినిమాని ఆదరిస్తున్నారు. సో అఫీషియల్ కలెక్షన్స్ ఆఫ్ 2.0 ఈజ్ 400 crore rupees పర్ డే, 100 crore 4 డేస్, 400 crore rupees అని కన్ఫర్మ్ చేశారు లైకా ప్రొడక్షన్స్ వారు. ఇక ప్రతి చోట కలెక్షన్ల కుమ్ముడు కుమ్ముతున్న ఈ 2.0 అనేక ఇండియన్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరిగి రాయాలని మనం కోరుకుందాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు అనుక్షణం మీకు మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. అందుకంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ అందుకోవడానికి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.